మీలో ఈ మార్పుకి కారణం మీ మనవరాలే అంటారు అంతేనా కాదు ఇది నా మనవరాలు కాదు అవును ఇది నా మనవరాలు కాదు ఈ డిపి కోట్ల ఆస్తికి వారసురాలు అంటే మీలో ఈ మార్పుకి కారణం మీ మనవరాలే అంటారు అంతేనా అక్షరాల నిజం మాధవని కాదని నేను నా భార్య చాలా తప్పు చేశాను ఈ చిట్టి తల్లి పుట్టింది మా ఇద్దరి కళ్ళు తెరిపించింది దీపి గారు ఆఖరి ప్రశ్న ఇదంతా మాధవి పోరాడి సాధించుకునే గెలుపేనంటారా లేక మీ ఓటమిని ఒప్పుకుంటారా రెండు కాదు నా మనవరాలు పుట్టిన వేళ విశేషం అంటారా మించిన బంధం ఈ ప్రపంచంలో ఏది లేదంట సుశీల చూసావుటే మొన్న పేపర్లో ఇవాళ టీవీలో ఆ దుర్గాప్రసాద్లో ఎంత మార్పు వచ్చిందో చూసావా మనవరాలు పుట్టిన వేళ విశేషమట వాడి మనవరాలు మాత్రమే కాదు నా మనవరాలు మాధవి గొప్ప అదృష్టజాతకురాలే అందుకే పాషాణం లాంటి ఆ మనుషుల్లో ప్రేమను పుట్టించగలిగింది కాదన్న వాళ్ళ చేతే కాళ్ళు పట్టించుకోగలిగింది అవునత్తయ్య రోజులన్నీ ఒకేలా ఉండవని మీరెప్పుడూ చెప్తుంటారు అది నిజం ముమ్మాటికి నిజం అవునే కాలం మారుతుంది చేసిన గాయాల్ని మానుతుంది అన్న మాటని పెద్దవాళ్ళు ఆశామాషిగా చెప్పలేదే జీవితపు అనుభవాల్లోంచి చెప్పారు ఇలాంటి రోజు రావాలని నా కొడుకు కన్ను మూసేదాకా కలవరిస్తూనే ఉన్నాడు ఈ సంతోషాన్ని కళ్ళారా చూసుకోవడానికి మాత్రం వాడు లేడు ఏ లోకంలో ఉన్నా ఆయన చూస్తూనే ఉంటారత్తయ్యా కూతురు గెలుపునే కాదు మనవరాల అదృష్టాన్ని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేశావు ఈ వ్రతం చేస్తే సుమంగళిగా నీ పసుపు కుంకుమలో 10 కాలాల పాటు పచ్చగా ఉండటమే కాదు నువ్వు కోడలుగా అడుగుపెట్టిన ఇల్లు సిరి సంపదలతో తొలతొగుతుంది అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది ఆ అమ్మవారికి హారతిచ్చి నీ చేత్తో ముత్తైదులందరికీ వాయనాలు పంచిపెట్టి వాళ్ళ దీవులు అందుకోమ్మా
मैडम लगेज में। అదే మాట వదిన గారు రండి సరిగ్గా సమయానికి వచ్చారు మాధవి ఈవిడ నా ఇంట్రడక్షన్ ఎంట్రీతోనే అర్థమై ఉంటుంది అయితే ఇదేనేంటి అదేదే టీవీలో చూశాను నా తమ్ముడు దుర్గా మా ఇంట్లో అడుగుపెట్టిన మహాలక్ష్మి లాంటి కోళ్ళని ఇంటర్వ్యూలో చెప్పాడే మాధవి నిజంగానే లక్ష్మీదేవిలా ఉంది ఏంటక్క నువ్వు టాక్సీలో రావటం ఏంటి ఒక ఫోన్ చేస్తుంటే స్టేషన్కి కారు పంపించేవాడిని కదా తమ్ముడు ఎప్పుడొచ్చాని ఎలా వచ్చానని కాదు సరిగ్గా టైంకి వచ్చానా లేదా ఓ అదే శోభ కొడల చేత వ్రతం చేయించి హారతి చేతాయి కరెక్ట్ దినా ముందు హారతి కళ్ళ కత్తుకోండి మాధవి మా దీపక్ మనసు పడ్డాడంటే ఏమో అనుకున్నాను అందగత్తివే మా కొడలు అందగత్తే కాదు అదినా మంచి పిల్ల మనసున్న పిల్ల కూడాను మనవరాలు ఇచ్చిన పిల్ల కూడా తమ్ముడు ఏది నీ మనవరాలు వావ్ ఎంత ముద్దుగా ఉందో నీలాగే ఏంటి ఈవిడెవరు వస్తూనే ఇంత చనుగా మాట్లాడుతుంది అనుకుంటున్నావా మా వైజంతకి అచ్చం నాలాగానే నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటుంది ఎంట్రీతోనే నీకు అందగత్తె అని కాంప్లిమెంట్ ఇచ్చిందంటే మా వదిన గారికి నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చేసావన్నమాట శోభాదేవి ముచ్చట్ల తర్వాత ముందు మీ కోడలు చేత వాయినాలు ఇప్పించు అలాగే మాధవి మా వదిన సరిగ్గా సమయానికి వచ్చింది ముందు వాయినో మా వదినకి ఇవ్వు అక్కా చాలా రోజుల తర్వాత వచ్చావు తీరిగ్గా మాట్లాడుకుందాం పైకి పద శోభా అక్క కాఫీ పంపించు పదక్క మాధవి నీతో కొంచెం మాట్లాడాలి ఒక్క క్షణం మేడం ఆ వైభవ లక్ష్మి దయ వల్ల సుఖంగా ఉండు వెళ్ళొస్తామమ్మా మంచిది ఏంటి మేడం అలా చూస్తున్నారు ఇక్కడ కాదు అలా వెళ్ళి మాట్లాడుకుందాం రా ఏమిటి మాధవి ఏమిటిదంతా నువ్వెక్కడా ఈ ఇంట్లో ఇలా నేను అసలు నమ్మలేకపోతున్నాను మామగారు అత్తగారు మా ఇంటికి వచ్చి పిలిస్తే కాదనలేకపోయాను మేడం మామగారు అత్తగారునా అవును మేడం మీలాగే నేను కూడా
వీళ్ళేంటి నా ఇంటికి వచ్చి వరుసలు కలిపి బతిమాలుతున్నారు అనుకున్నాను. నోటికొచ్చినట్టు తిట్టి రాను వెళ్ళిపోండి అని చెప్పేశాను. కానీ పాప మీద బెంగతో మా మామగారికి హార్ట్అటాక్ వచ్చాక మాత్రం నీ మనసు కరిగిపోయింది. వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ మర్చిపోయావు అంతేనా? మీ ఇంట్లో వాళ్ళు చెబితే ఏమో అనుకున్నాను. టీవీలో డీపీ ఇంటర్వ్యూ చూసి నమ్మలేకపోయాను. కానీ ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను. వైభవ లక్ష్మీరాతం చేస్తున్నావా? ఎవరు వైభవంగా ఉండాలని ఇన్నాళ్ళు నిన్ను క్షోభ పెట్టిన వీళ్ళ, లేక నీకు అన్యాయం చేసిన ఆ దీపక్క? ఏ మాట్లాడవే మేడం, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కాకూడదా? వేటగాడు వాల్మీకి కాలేదా? తిరిగిపోతూ వేమన కాలేదా? వాల్మీకి వేమన? నీలో చాలా మార్పు కనిపిస్తుంది. అవును మేడం, నిజంగానే ఇప్పుడు నాలో చాలా మార్పు కనిపిస్తుంది. ఇన్నాళ్ళు నేనేం కోల్పోయానో ఇప్పుడిప్పుడే నాకు తెలిసి వస్తుంది. మనుషుల్ని దూరం నుంచి చూసి కాదు, దగ్గర నుంచి చూడగలిగితేనే వాళ్ళ మంచితనం ఔదార్యం అర్థమవుతాయని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే ఈ మార్పు. నాకంటూ ఓ కుటుంబం ఉంది, ఇది నా సంసారం అనుకోవడంలో ఎంత ఆనందం ఉందో ఎవరో చెప్తే కాదు, నాకు నేనుగా అర్థం చేసుకున్నాను. అందుకే నాలో ఈ మార్పు. నువ్వు ఏ తప్పు చేయలేదు, నీ బిడ్డ అనాథ కాదు అని నా అత్తమ్మావలు అన్నప్పుడు, నా బిడ్డని వాళ్ళ వారసురాలుగా ఒప్పుకున్నప్పుడు, అప్పుడు నిజమైన తృప్తి అంటే ఏంటో జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు తెలిసి వచ్చింది మేడం. అందుకే నాలో ఈ మార్పు. మాధవి, ఇదంతా నువ్వు నిజమే అనుకుంటున్నావా? అబద్ధమని మీరెందుకు అనుమానిస్తున్నారు మేడం? ఎందుకంటే బోయవాడు వాల్మీకిగా మారడానికి ఇది త్రేతాయుగం కాదు, తిరుగుబోతు వేమనగా మారడం అనేది ఈ కలియుగంలో జరగదని తెలిసిన దాన్ని కాబట్టి. యుగాలు మారినా మనుషులు ఎప్పటికీ మనుషులే మేడం. మనసు లోతుల్లోకి వెళ్ళి చూడగలిగితే ఎవరు చెడ్డవాళ్ళు కాదు. వీళ్ళు మేక వనే పులులు, మనిషి రక్తం తాగే తోడేళ్ళు అని నేను ఇక్కడికి వచ్చేదాకా భ్రమపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది పుల్లుల్లో కూడా బాధ కన్నీళ్లు ఉంటాయని, తోడేళ్ళు కూడా తోడు కోరుకుంటాయని. మాధవి, నువ్వు వీళ్ళని గుడ్డిగా నమ్ముతున్నావు. కాదు, నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సరే ఇదిగో, ఎందుకన్నా మంచిది, వీటి మీద సతకం పెట్టు. ఏంటివి? ఒకవేళ నీకు ఏదైనా హాని జరిగితే అందుకు కారణం వీళ్లే అని నువ్వు ముందస్తుగా ఇస్తున్న డిక్లరేషన్. ఇది నా దగ్గర ఉందని తెలిస్తే నీ అత్తమామలు కేర్ఫుల్గా ఉంటారు. మేడం, అసలే ఇప్పటిదాకా జరిగిన దాని గురించి వాళ్ళు కుమిలిపోతుంటే, ఇంకా నేను వాళ్ళని అనుమానిస్తున్నానని తెలిస్తే తట్టుకోలేరు, బాధపడతారు. వాళ్ళు బాధపడతారని నువ్వు ప్రమాదంలో చిక్కుకుంటావా? క్షమించండి మేడం, వాళ్ళ మీద నాకు ఇప్పుడు ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ నాకు ఎలాంటి ప్రమాదం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. మాధవి, నువ్వు భ్రమపడుతున్నావు. పైకి కనిపించేదంతా నిజం కాదు. లేదు మేడం, ఇన్నాళ్ళు భ్రమల్లోంచి అపోహల్లోంచి ఇప్పుడిప్పుడే నేను మనుషుల్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. మీలాగా దూరం నుంచి చూసి కాదు, దగ్గర నుంచి, చాలా దగ్గర నుంచి వాళ్ళ మనసుల్లోకి చూస్తూ. సరే నీ ఇష్టం, పడగ నీడలోనే కాపురం చేయాలని నువ్వు అనుకుంటే ఉండు, ఇక్కడే ఉండు. ఉంటాను మేడం, ఇక్కడే ఉంటాను, చచ్చేదాకా ఇక్కడే ఉంటాను. ఎందుకంటే ఇది పడగ నీడ అని మీరు అనుకుంటున్నారు, కాదు చలువరాతి మేడ అని నేను నమ్ముతున్నాను. ఏమంటుంది నీ క్లయింట్? అదే మా కోడలు. ఇది పడగనేడా అంటుందా, లేదా చలువురాతి మేడాన్ని నమ్ముతుందా? అయితే చాటుగా మా మాటలన్నీ విన్నారన్నమాట. చాటుగా వినాల్సిన కర్మ నాకేంటి? వీళ్ళు నాది. మిస్టర్ డిపి, మాధవి మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతోంది కదా అని ఏమైనా చెయ్యాలనుకున్నారో జాగ్రత్త. తన వెనక నేనున్నానని గుర్తుంచుకోండి.
ఐ పిటీ యు. నీ వెనక ఏం జరుగుతుందో, నీ మాటలు ఎవరు వింటున్నారో గమనించలేని దానివి. నువ్వు నన్ను ఏం చేయలేవు. ఇవాళ మాధవి మీ నాటకాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఏ నాటకైనా నిజాన్ని తెలుసుకుంటుంది. మీ నాటకం బయటపడ్డ రోజున ఆది శక్తిలా మరి మీ అంతా చూస్తుంది. అప్పటి వరకే అది బతికి ఉంటే కదా. తనంతట తానుగా బంగారు పంజరంలోకి వచ్చిన చిలుక గ్యాస్ స్టవ్ పేలి కాలిపోవచ్చు. అప్పుడేం చేస్తావు లాయరమ్మా? ఏమీ చేయలేవు. ఐపీసీ సత్యాలన్నీ నిలువుగా అడ్డంగా వెతికినా ఆ నేరం చేసింది నేనేనని నిరూపించలేవు. దాని శవం మీద రెండు కన్నీటి పుట్లు రాల్చడం తప్ప నువ్వు ఏమీ చేయలేవు. రాక్షసులమే, అందుకే దేవతల్లా నటిస్తూ దాన్ని మట్టు పెట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చాం. ఏదో ఒక దుర్ముహూర్తం చూసి అన్నంత పని చేసి చూపిస్తాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పలానా ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ గారి కోడలు ప్రమాదవశాత్తు మరణించిందని పేపర్లోనూ టీవీలోనూ న్యూస్ వస్తుంది. ఆ రోజు నా మనవరాలను ఎత్తుకుని ఆహా, ఇది ఎంత బలీయమైంది, ఆ దేవుడు ఎంత నిర్దయుడని గ్లెజరిని పెట్టుకోకుండానే కన్నీళ్లతో నేను అద్భుతంగా నటిస్తాను. కనిపించిన మీడియా వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇస్తాను. నీలాంటి వాళ్ళు కుయ్యోమంటారు, మహిళా సంఘాల వాళ్ళు ముర్రో అంటారు. 4 రోజులు పోయిన తర్వాత ఆ పసిదాని గొంతులో 4 వడ్లగింజలు వేసి ఊపిరాడకుండా చేసి చంపేస్తాం. తల్లి మీద బెంగతో పాప కూడా పైలోకాలకి టపా కట్టేసిందని ఓరున ఏడుస్తూ నిన్ను ఈ లోకాన్ని నమ్మిస్తా. నిజం తెలియని పిచ్చోళ్ళు అయ్యో అనుకుంటున్నారు, నిజం తెలిసిన నీలాంటి వాళ్ళు చిచ్చి అనుకుంటారు. 6 నెలలు గడిచేసరికి అందరూ మర్చిపోతారు. అది జరగబోయేది. జరగనివ్వను, నా కంటలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. డిపి జరుగుతుంది, అక్షరాల నేను చెప్పినట్టే జరుగుతుంది. న్యాయ పోరాటం పేరుతో నాకే ఎదురొచ్చిన మాధవి సమాధిని నా రాజకీయ జీవితానికి పునాదిని చేసుకుంటా పరమేశ్వరి. అసంభవం. ఈలోగానే నీ అసలు రంగుని బయటపెట్టి మాధవి కళ్ళు తెరిపిస్తాను. పరమేశ్వరి, ఒక్కసారి అలా పైకి చూడు. అది ఈ ఇంటి అత్తాకోడల సఖ్యత. నువ్వే కాదు, చూసిన వాళ్ళంతా తప్పకుండా నమ్మే తీరాలి. వాళ్ళిద్దరూ అత్తాకోడలు కాదు, అమ్మా కూతుళ్ళని. ఏమంటా, ఒరే కషాయవాణ్ణి నమ్ముతుందన్న సామెత నీకు తెలుసు అనుకుంటాను. మిస్టర్ డిపి, తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడు. ఇది సామెతే, నీకు కూడా తెలుసు అనుకుంటాను. దీపక్కేమంటున్నాడే? ఓకే, అయితే పని ఈ రాత్రికే పూర్తి చేయండి. జగ్గు,